మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు వామన్నం తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పచ్చిమిర్చి 2, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు తాలింపుకి కొద్ది కొద్దిగా, వామ్మ 2 టీ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి దానిలో నెయ్యి, అది వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఒకసారి వేయించుకుందాం. తర్వాత అల్లం ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇది బాగా వేగాలి. వేగిన తర్వాత 2 టీ స్పూన్ల వామ్ కూడా వేద్దాం. వామ్ రైసు ఆరోగ్యానికి చాలా మంచిది. వామ్ కూడా వేసి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా, రుచికి తగినంత ఉప్పు బాగా కలిపి ఉడికించి పక్కన పెట్టిన అన్నం వేసి కలుపుదాం. అన్నం పొడిపొడిగా వండి చల్లార్చాలి. దీన్ని ఇప్పుడు ఈ తాలింపులో వేసి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన వామన్నం మా వంటగదిలో వామన్నం రెడీ. దీన్ని సర్వ్ చేద్దాం. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.